गुड मॉर्निंग, माय नेम इज़ आरवी वी प्रसाद राव। आई एम वर्किंग इन मीडियम डिग्री कॉलेज अमलापुरम नियर ब्लैक विलेज। ईरोज़ मैं थर्ड बीए पॉलिटिकल साइंस लो शिष्यमैन प्रभुत्व पालना शास्त्रम अने सब्जेक्ट लो प्रभुत्व पालना सॉरी प्रभुत्व पालन को प्रभुत्वेतर पालन को मध्य गल व्यस मन తెలుసుకోవచ్చు। పాలన అనేది ప్రభుత్వపరంగా ఉంటుంది, అలాగే ప్రైవేట్ పరంగా ఉంటుంది। ప్రభుత్వపరంగా పాలన అంటే కేంద్ర రాష్ట్ర స్థానిక ప్రభుత్వాలు నిర్వహించే కార్యకలాపాలని ప్రభుత్వ పాలనా శాస్త్ర పరిధిలోకి వస్తాయి। ప్రైవేట్ పాలన అంటే గృహ వ్యవహారాలు, క్లబ్బులు, ఇతర విషయాలు, వర్తక వ్యాపారాలు సంబంధించిన విషయాలు ప్రభుత్వేతర కార్యకలాపాలని ప్రైవేట్ పాలన కిందకు వస్తాయి। అంటే అనేక పరిశ్రమలు ఉన్నాయి, అనేక వర్తక వ్యాపారాలు ఉన్నాయి, అనేక కంపెనీలు ఉన్నాయి, అవి వాటి నిర్వహించే కార్యకలాపాలను ప్రైవేట్ పాలన మనం చెప్పుకోవచ్చు। మరి హెబత్ 7 ప్రభుత్వ పాలనకి ప్రైవేట్ పాలనకి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ఈ విధంగా పేర్కొనడం జరిగింది। ప్రభుత్వ పాలన ఉద్యోగి స్వామ్యమైంది, ప్రభుత్వ పాలన హెబర్ట్ 7 ప్రకారం ప్రభుత్వ పాలనకి ప్రైవేట్ పాలనకి మధ్య వ్యత్యాసాలు ఒకటి, ప్రభుత్వ పాలన ఉద్యోగి స్వామ్యమైంది, ప్రభుత్వేతర పాలన వ్యాపార సంబంధమైంది। ప్రభుత్వ పాలన ఉద్యోగి స్వామ్యమైంది, ప్రభుత్వేతర పాలన వ్యాపార సంబంధమైంది। నెక్స్ట్ ఇంకోటి చూస్తే ప్రభుత్వ పాలన రాజకీయపరమైంది, ప్రభుత్వ పాలన రాజకీయపరమైనది। ప్రభుత్వేతర పాలన రాజకీయ ప్రమేయం లేనిది, రాజకీయ ప్రమేయం లేనిది। అలాగే ఇంకొకటి ప్రభుత్వ పాలన జాప్యాన్ని నిలయం, ప్రభుత్వేతర పాలన జాప్యానికి చోటు లేదు। ఈ విధంగా హెబర్ 7 ప్రభుత్వ పాలనకి ప్రైవేట్ పాలనకి మధ్య వ్యత్యాసాలు చెప్పాడు। ఒకటి ప్రభుత్వ పాలన ఉద్యోగి సంబంధమైంది, రెండు ప్రభుత్వేతర పాలన వ్యాపార సంబంధమైంది, రెండు ప్రభుత్వ పాలన రాజకీయపరమైంది, ప్రభుత్వేతర పాలన రాజకీయ ప్రమేయం లేనిది, మూడు ప్రభుత్వ పాలన
జాప్యానికి నిలయం. ప్రభుత్వేతర పాలన జాప్యానికి చోటు ఉండదు. ఓకే, తర్వాత ఈ విధంగా అక్బర్ సమయం ప్రభుత్వ పాలనకి ప్రైవేట్ పాలనకి మధ్య వ్యత్యాసాలు చెప్పడం జరిగింది. తర్వాత పాల్ హెచ్ యాపిల్ బి, ఆయన ప్రకారం ప్రభుత్వ పాలన ప్రైవేట్ పాలనకి మధ్య ఏ విషయాల్లో తేడా కనిపిస్తుంది? పాల్ హెచ్ యాపిల్ బి ప్రకారం, యాపిల్ బి ఈ ప్రభుత్వ పాలన ప్రైవేట్ పాలన మధ్య వ్యత్యాసాన్ని మనం ఈ విధంగా చెప్పుకోవచ్చు. ఒకటి, విశాల పరిధి ప్రభావం. ఆదిశాస్త్రానికి ప్రభుత్వ పాలనకి విశాల పరిధి ప్రభావం ఉంది. అలాగే ఆశయం, ఆశయాలు కూడా ఉన్నతమైన ఆశయాలు కూడా కలిగి ఉంటాయి. అంటే విశాల పరిధి ప్రభావం విషయంలోనూ, ఆశయాల విషయంలోనూ ప్రభుత్వ పాలనకి ప్రైవేట్ పాలనకి మధ్య వ్యత్యాసాలు ఉంటాయి. రెండవది ఏంటంటే ప్రజలకు జవాబుదారీగా ఉండడం. ప్రజలకు జవాబుదారీగా ఉండే విషయంలో కూడా ప్రభుత్వ పాలనకి ప్రైవేట్ పాలనకి మధ్య వ్యత్యాసాలు మనం చూడవచ్చు. నెక్స్ట్ మూడవది ఏమిటంటే రాజకీయ స్వభావం కలిగి ఉండడం. ప్రభుత్వ పాలన రాజకీయ స్వభావం కలిగి ఉంటుంది. అంటే ప్రభుత్వేతర పాలన రాజకీయ స్వభావం లేనటువంటిది. ఈ విధంగా ఆపిల్పి మూడు రకాల తేడాలు ఆయన పేర్కొనడం జరిగింది. ఇంకా జోషియర్ ప్రకారం ప్రభుత్వ పాలనకి ప్రైవేట్ పాలనకి మధ్య వ్యత్యాసాలు ఏంటి? దీనిపై ప్రభుత్వ పాలన కఠిన నియమ నిబంధనలు కలిగి ఉంటాయి. ప్రభుత్వ పాలనలో కఠిన నియమ నిబంధనలు ఉంటాయి. ప్రభుత్వ పాలనలో కఠిన నియమ నిబంధనలు ఉంటాయి. అలాగే శాసనశాఖ ద్వారా విత్త నియంత్రణ చేస్తుంది. రెండేదోటి శాసనశాఖ ద్వారా శాసనశాఖ ద్వారా విత్త నియంత్రణ చేస్తుంది. ఇది ప్రజలకు బాధ్యత వహిస్తుంది. ఇది ప్రజలకు బాధ్యత వహిస్తుంది. నెక్స్ట్ ఇది సేవా స్వభావం కలిగి ఉంటుంది. ఇది ప్రభుత్వ పాలన. ప్రభుత్వ పాలన లక్ష్యాలు జ్యూషియర్ ప్రకారం కఠిన నిబంధనలు కలిగి ఉంటాయి. అంటే ప్రైవేట్ పాలనలో కఠిన నియమ నిబంధనలు ఉండకపోవచ్చు. ఇది శాసనశాఖ ద్వారా విత్త నియంత్రణ చేస్తుంది. తన ఆర్థిక కార్యకలాపాలని, తన విత్త వ్యవహారాలని, అంటే ప్రభుత్వం యొక్క విత్త వ్యవహారాలు ఎవరికి నియంత్రిస్తారు? శాసనశాఖ ద్వారా నియంత్రించబడతాయి. ప్రభుత్వ ప్రైవేట్ పాలనలో ఆ విధంగా ఉండదు. నెక్స్ట్ ఇది ప్రజలకు బాధ్యత వహిస్తుంది. ప్రైవేట్ పాలనలో ప్రజలకు బాధ్యత వహించదు అనేది అర్థం. నెక్స్ట్ ఇది సేవా స్వభావం కలిగి ఉంటుంది. ప్రభుత్వ పాలన సేవా స్వభావం కలిగి ఉంటుంది. ఈ విధంగా సైమన్ ప్రకారం, అలాగే ఆపిల్ బిల్ ప్రకారం, జ్యూషియర్ ప్రకారం ప్రభుత్వ పాలనకి ప్రైవేట్ పాలనకి మధ్య తేడాలు వాళ్ళు చెప్పడం జరిగింది. మొత్తం మీద చూస్తే ప్రభుత్వ పాలన వేరు, ప్రైవేట్ పాలన వేరు అని మనకి అర్థమవుతుంది. ఈ తేడాన్ని మనం ఈ విధంగా చూడవచ్చు. వన్, రాజకీయ సంబంధం. ప్రభుత్వ పాలన రాజకీయ సంబంధం కలిగి ఉంటుంది. అంటే ఏమిటి? పాలకులు, ప్రజాస్వామ్యంలో పాలకులు ఏ విధంగా వస్తారు? ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రతినిధులు ఉంటారు.
एन अनेक राज पार्टी पोटेस्टाई एन राजकीय पार्टी प्रजल की तम एन मेनिफेस्टो द्वारा अनेक वग्दान जरूरत मे मा पार्टी नी अधिकार आ कार्यक्रम चस्ता कार्यक्रम चस्मनी वाल अनेक वग्दान पालन मीद एवरी प्रभाव कहते राज्य पालन मीद राज प्रभाव कचिता इकड़ शासन शाख शासन रूपंदी कार्यवर्ग कार्यवाहक शाख वाट अमल शासन शाख शासन रूपंद मंत्री ताम इच्छा वग्दाने अभी शासन रूप में तस्वी वाट अमल अवकाश होबी पालन मीद राज प्रभाव मैं चूड़ अदा मध्यकाल मन आंध्र प्रदेश में वैएसआरसीपी प्रभुत्म का केन्द्र में वैचा बीजेपी प्रभुत्म का प्रजल की चेसा वग्दाने शासन रूप में चीज वाट अमल जी अयोध्या रामायण निर्माण का केंद्र प्रभुत्म अलागे आर्टिकल 370 रद्द गानी अलागे कॉमन सिविल कोड विषय में गानी अलागे तलाक तलाक मुस्लिम विडाकुल व्यवहार में गानी केंद्र प्रभुत्म चट्टाक चेस्तुंदी ई विधंगा मन पालन प्रभुत्व पालन राजकीय संबंध मैं प्रईवेट पालन राजकीय संबंध का व्यवस्थने एवरते नो याजमा आजमा कीलक पत्र कीलक पात्र वह तब राज्य विषया राजकीय प्रभाव राजकीय प्रभाव प्रईवेट पालन मीद कभुत् पालन राजकीय संबंध तो पूरी प्रईवेट पालन राजकीय प्रभाव लेने वाटी नेक्स्ट प्रजा बाध्यता प्रभुत्व पालन प्रजलकु बाध्यता वह एंदुकंटे प्रजास्वाम्य प्रजलु तम प्रजलु शासन सभ पुटिस्तारु तम समस्यलनि तम प्रांत समस्यलु तम जिल्ला समस्यलु तम राष्ट्र समस्यलु देश समस्यलु परिष्करिंचडानिकि एमएलएलनि एन्नुकोवडं जरुगुतुंदि शासन एन्निकैन शासन सभलु ఎవరికి బాధ్యత వహిస్తారంటే చివరికి ప్రజలకు బాధ్యత వహిస్తారు ఎందుకంటే ప్రభుత్వాలు నడిపే ప్రభుత్వం అంతా దేని మీద ఆధారపడి నడుస్తుంది ప్రజలు కట్టే పన్నుల మీద ఆధారపడి నడుస్తుంది కాబట్టి ప్రభుత్వాలు పన్నులు విధించినప్పటికీ అవి వసూలు చేసినప్పటికీ ఆ ప్రజాధనానికి ఆ ప్రభుత్వాలు పనిచేసే ఆ ప్రజాధనానికి బాధ్యత ఎవరికి వహిస్తారంటే ప్రజలకు బాధ్యత వహిస్తారు అంతేకాకుండా ఇండైరెక్ట్గా శాసనసభలు ఎన్నికైన ప్రభుత్వాలని ప్రశ్నల ద్వారా అంటే ప్రారంభ సమావేశాలు గాని శాసనసభ సమావేశాలు గాని అనేక ప్రశ్నలు అడుగుతారు అలాగే బడ్జెట్ రూపకల్పన ద్వారా కూడా అనేక తీర్మానాల ద్వారా ప్రభుత్వాన్ని నిలదీయడం జరుగుతుంది చిట్టచివరికి కోత తీర్మానాలు అవిశ్వాస తీర్మానాల ద్వారా ప్రభుత్వాన్ని నిలదీయడం జరుగుతుంది ఆ విధంగా ప్రజలకు బాధ్యత వహిస్తుంది అంతేకాకుండా రాజకీయ ఎన్నికలలో ప్రజలు మరి తిరిగి ప్రజల మళ్ళీ తిరిగి ఎన్నికల్లో ఓట్లు అడగాలి కాబట్టి తాము చేసిన వాగ్దానాలు ఎంతవరకు నెరవేర్చారో ఆ విధంగా ప్రజలకు తెలియజేయడానికి ఇక్కడ ప్రభుత్వ పాలన ప్రజలకు బాధ్యత వహిస్తుంది ప్రైవేట్ రంగంలో ఆ విధంగా ప్రజలకు బాధ్యత వహించే అవకాశం ఉండదు వాళ్ళంతా వ్యాపార దృక్పథంతో నడిపిస్తారు కాబట్టి లాభాలు నష్టాలతో నడుస్తుంది కాబట్టి ప్రజల యొక్క పాత్ర అక్కడ చాలా తక్కువగా ఉంటుంది ప్రభుత్వ పాలనలో ప్రజల బాధ్యత ప్రభుత్వాలు ప్రజలకు బాధ్యత వహిస్తాయి నెక్స్ట్ తర్వాత మూడు వ్యవస్థ నిర్వహణ ఓకే ఈ వ్యవస్థ నిర్వహణలో కూడా ప్రభుత్వ పాలనకి ప్రైవేట్ పాలనకి మధ్య వ్యత్యాసాలను చూడవచ్చు ఈ ప్రభుత్వ పాలనలో అనేక వ్యవస్థలు ఏర్పాటు చేయడం జరిగింది అంతేకాకుండా ఈ రాజ్య కార్యకలాపాలు అనూహ్యంగా రోజురోజుకి విస్తృతమవుతున్నాయి శాస్త్ర సాంకేతిక రంగాల్లో వచ్చిన మార్పుల ఫలితంగా ప్రజల అవసరాల్లో వచ్చిన మార్పుల ఫలితంగా అనేక నూతన వ్యవస్థల నిర్మాణం జరుగుతుంది మన ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటే మన గ్రామ సచివాలయాలు ఈ గ్రామ సచివాలయాల వ్యవస్థను కొత్తగా ఏర్పాటు చేశారు తద్వారా ఒక కొత్త
వ్యవస్థ ఆవిర్భవించింది. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వంలో కూడా మన హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ అనే శాఖ ఏర్పాటు చేశారు. అలాగే ఐటీ డిపార్ట్మెంట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనే డిపార్ట్మెంట్ ఏర్పాటు చేశారు. అలాగే ఎన్విరాన్మెంట్ అనే శాఖను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా మన డిస్ఇన్వెస్ట్మెంట్ అనే శాఖను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధంగా అనేక శాఖలు ఏర్పాటు, కొత్త కొత్త శాఖలు ప్రజా అవసరాల కోసం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఈ వ్యవస్థ నిర్మాణం అలా నిరంతరం జరుగుతూ ఉంటుంది. ఈ వ్యవస్థ నిర్మాణం ప్రైవేట్ రంగంలో చాలా తక్కువగా ఉంటుంది. వాళ్ళ వ్యాపార అవసరాలకు తగ్గట్టుగా వాళ్ళ వ్యవస్థల్ని ఏర్పాటు చేసుకుంటారు. ఓకే, నెక్స్ట్ సేవా స్వభావం. ప్రభుత్వ పాలనకి ప్రైవేట్ పాలన మధ్య మరొక తేడా సేవా స్వభావం. ప్రభుత్వాలన్నీ కేంద్ర ప్రభుత్వమైన రాష్ట్ర ప్రభుత్వమైన ఈ వెల్ఫేర్ సంక్షేమ రాజ్యాలుగా ఆవిర్భవించిన తర్వాత అలా అంతేకాకుండా ఈ సంక్షేమ రాజ్య భావనలో మెయిన్ ఆశయం ఏమిటి, ఫ్రమ్ క్రాడిల్ టు గ్రేవ్, ఫ్రమ్ మార్నింగ్ టు ఈవినింగ్, ఫ్రమ్ సన్ రైజ్ టు సన్సెట్, మనిషి పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు, అలాగే మనిషి లేచిన దగ్గర నుంచి మేలుకున్న దగ్గర నుంచి నిద్రించే వరకు పౌరులు అనేక రకాల సేవలు పొందుతున్నారు ప్రభుత్వాల ద్వారా. కాబట్టి ఈ పేదరిక నిర్మూలన కార్యక్రమాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేకం చేపడుతున్నాయి. కనీస అవసరాలు తిండి, పట్ట, వసతి, విద్య, వైద్యం వంటి అనేక సౌకర్యాలు లాభాపేక్షతో లేకుండా సేవాభావంతో మాత్రమే అనేక రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు ఈ అనేక కార్యక్రమాలను రూపొందించి ప్రజలకు సేవలు చేస్తున్నాయి. అలాగే కేంద్రంలో మోడీ గారి ప్రభుత్వం రైతులకి సంవత్సరానికి 6,000 రూపాయలు వాళ్ళ డైరెక్ట్ అకౌంట్లో వేయడం జరుగుతుంది. అలాగే రైతు భరోసా పేరుతో మన రాష్ట్ర ప్రభుత్వం కూడా, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా రైతులకి ఆర్థిక సహాయం చేస్తుంది. అంతేకాకుండా అనేక సంక్షేమ చర్యలు చేపడుతుంది అమ్మ ఒడి ద్వారా, అలాగే అనేక ఇతర సంక్షేమ కార్యక్రమాల ద్వారా డైరెక్ట్ బెనిఫిట్స్, డిబిఎస్ డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్ అని ప్రజలకి నేరుగా వాళ్ళ ఖాతాల్లోకే క్యాష్ అందే విధంగా చర్యలు చేపట్టింది చేస్తుంది. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా ఈ కరోనా విషయంలో ప్రజలకి ఉచితంగా ఆహార ధాన్యాలు అందజేస్తుంది. అంతేకాకుండా ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ప్రజల ఆరోగ్యాన్ని ఉచితంగా అందజేస్తుంది. అలాగే విద్యార్థులకి తక్కువ ఖర్చులకే విద్యను అందజేస్తుంది. అలాగే మన నివాసం లేని ప్రజలకి నివాసం కల్పించి వాళ్ళకి గృహ నిర్మాణం కూడా ప్రభుత్వం చేపడుతున్నాయి. అంతేకాకుండా అనేక రకాల సేవలు అందజేస్తుంది. ఈ విధంగా ప్రభుత్వాలు అంటే ప్రభుత్వ పాలన సేవా స్వభావంతో కూడింది. అది ప్రకృతి ఉపద్రవాలు వచ్చినప్పుడు కానీ, అయితే అంటువ్యాధులు వచ్చినప్పుడు కానీ, భూకంపాలు వచ్చినప్పుడు కానీ ప్రజలని ప్రభుత్వం సేవాభావంతోనే ఆదుకుంటున్నాయి. కానీ ప్రైవేట్ భావం అటువంటి భావన ఉండదు. చాలా కొద్దిమంది మాత్రమే ఆ విధంగా చేయడానికి అవకాశం ఉంటుంది. ఒక బిల్ గేట్స్, అలాగే మన అజీమ్ ప్రేమ్జీ వంటి టాటా వంటి వ్యవస్థ తప్ప మిగిలిన చాలామంది ఈ ప్రజాసేవా రంగంలో మన అక్కడ చూడం. కాబట్టి ప్రభుత్వ పాలనంతా సేవాభావంతో నిర్వహించబడుతుంది, లాభాపేక్షతో కాదు. కాబట్టి ప్రైవేట్ రంగం అంతా లాభాపేక్షతో నిర్వహిస్తుంది తప్ప పాలన మన సేవాభావంతో నిర్వహించదు. నెక్స్ట్ సమదృష్టి. ఇంకా సేవా రంగంలో సమదృష్టి ప్రభుత్వ పాలనలో సమదృష్టి కల్పిస్తుంది. అన్ని చట్టాలు అందరికీ సమానంగా వర్తిస్తాయి. ప్రభుత్వం కల్పించే ఈ సేవలన్నీ అందరికీ సమానంగా వర్తిస్తాయి. ప్రజల దృష్టిలో, ప్రభుత్వం దృష్టిలో ప్రజలంతా సమానమే. ఆ విధంగా అందరికీ, అర్హులైన వాళ్ళందరికీ అన్ని రకాల సేవలు అందిస్తుంది ప్రభుత్వం. అదే ప్రైవేట్ రంగంలో అయితే సమదృష్టి ఉండదు.
పోస్ట్ ఆఫీస్కి వెళ్ళాం, అందరికీ పోస్ట్ కార్డు కానీ అయితే లెటర్స్ కానీ అందరికీ ఒకే రేట్ ఉన్నాను. అలాగే అందరికీ బస్ టికెట్ కానీ రైల్వే టికెట్ కానీ ఇవన్నీ అందరికీ ఒకే రకంగా ఉంటాయి. అంటే ప్రైవేట్ రంగంలో అయితే కొందరికి తగ్గించవచ్చు, రిబీట్ ఇవ్వచ్చు, ఆ విధంగా ఉచితాలకి అవకాశం ఉంటుంది. ఆ విధంగా కాకుండా ఇక్కడ ప్రభుత్వ పాలన సమదృష్టితో పనిచేయడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ సామాజిక అవసరాలు. ఇక ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుంది అంటే ప్రభుత్వ పాలన సామాజిక అవసరాల దృష్ట్యా ప్రభుత్వాలు తమ పరిపాలన కొనసాగిస్తాయి. అనేక అవసరాలు ప్రజలకు అవసరాలు గుర్తించి ప్రభుత్వాలు దానికి అనుగుణంగా సేవలు అందించడానికి అవకాశం ఉంటుంది. మరి ఈ సామాజిక దృష్టి ప్రభుత్వ పాలనలో కనిపిస్తుంది తప్ప ప్రైవేట్ పాలనలో మనం చూడడానికి చాలా తక్కువ అరుదుగా చూస్తాము. కాబట్టి ప్రైవేట్ పనులంతా లాభాల దృష్టితో చూస్తుంది తప్ప సామాజిక దృష్టితో మాత్రం నిర్వహించడం జరగదు. నెక్స్ట్ లాభాల దృష్టి ప్రభుత్వ పాలన సేవాభావంతో చూస్తుంది తప్ప లాభ దృష్టితో చూడదు. ఎందుకంటే మనం చెప్పుకున్నాం ఇందాక ఉచిత విద్య అందిస్తుంది 14 సంవత్సరాల లోపు బాల బాలికలందరికీ ఉచిత విద్య అందిస్తుంది. అలాగే విద్యుత్ కూడా తక్కువ ధరలకు అందిస్తుంది. అలాగే మన ఆరోగ్యం కూడా ప్రజలకి సేవా దృక్పథంతో అందిస్తుంది తప్ప అలాగే విద్యుత్ లో రంగంలో వ్యవసాయానికి వాళ్ళకి కొత్తగా పరిశ్రమలు ఏర్పాటు చేస్తే కొత్త పరిశ్రమలకి సబ్సిడీ ధరలపై విద్యుత్ని అందజేస్తుంది. అలాగే అనేక రంగాల వారికి అనేక రకాల సబ్సిడీలు ఇస్తూ సేవారూపంతో పనిచేస్తుంది తప్ప ప్రభుత్వ పాలన లాభాల దృష్టితో పనిచేయదు. మరి ప్రైవేట్ పాలన సేవాభావంతో కాకుండా లాభాల దృక్పథంతోనే పనిచేస్తుంది. ఈ విధంగా ప్రభుత్వ పాలనకి ప్రైవేట్ పాలనకి మధ్య ఉన్న తేడాను చూడవచ్చు. మరొక తేడా ఏమిటంటే పౌర సంబంధాలు. ఈ పౌర సంబంధాల విషయంలో కూడా ప్రభుత్వ పాలనకి ప్రైవేట్ పాలనకి మధ్య వ్యత్యాసాలు మనం గమనించవచ్చు. పౌర సంబంధాలు అంటే ప్రభుత్వం ఏం చేస్తుందో ప్రజలకి తెలియజేయాలి. ప్రభుత్వాల యొక్క అభిప్రాయం అంటే ప్రభుత్వం చర్యల మీద ప్రజల అభిప్రాయం ప్రభుత్వాలు తెలుసుకోవాలి, అధికారులు ప్రభుత్వాలు తెలుసుకోవాలి. దీనికి రేడియో, టెలివిజన్ వంటి వ్యవస్థలు ఉపయోగపడతాయి. పత్రికలు కూడా ఉపయోగపడతాయి. చర్చలు, గోష్ఠులు కూడా ఉపయోగపడతాయి. ఈ విధంగా రేడియో ద్వారా, టెలివిజన్ ద్వారా, అలాగే మీటింగుల ద్వారా సమాచారాన్ని పౌర సంబంధాలు ప్రజలకి, ప్రభుత్వానికి, ప్రభుత్వం చేసే కార్యక్రమాలు, ప్రజల కోసం చేసే కార్యక్రమాలు ప్రజలకు తెలియజేయడం, అలాగే ప్రజలకి అభిప్రాయం దాంట్లో ప్రజలకు అంగీకారం దాని మార్పులు ఎప్పుడు చేర్పు ఏమైనా చేయాలా అనే ప్రజల యొక్క అభిప్రాయాన్ని సేకరించడానికి పౌర సంబంధాలు అనేది చాలా అవసరం. ఈ విధంగా పౌర సంబంధాలు అనేది ప్రజా మన ప్రభుత్వ పాలనలో చాలా కీలకమైనది. కానీ ఈ పౌర సంబంధాలు విషయంలో ప్రైవేట్ పాలన ఉంటుంది. ఇక్కడ వాళ్ళు ప్రచారం చేసుకుంటారు, వాళ్ళు వ్యాపార ప్రకటన కల్పిస్తారు, టీవీలు, రేడియోలు వ్యాపార ప్రకటన కల్పిస్తారు. దానికి ఆయన పక్షులు ఆ వస్తువుల ద్వారా, అమ్మకం ద్వారా తిరిగి రాపట్టుకోవడం జరుగుతుంది. కానీ ప్రభుత్వ పాలన విధంగా కాకుండా పౌర సంబంధాలు అంటే శాఖ మంది రేడియో సమాచార శాఖ అని దాంట్లో ప్రభుత్వం కల్పించే అన్ని కార్యక్రమాలు ప్రకటనల ద్వారా ప్రజలకు తెలియజేయబడతాయి. ఈ విధంగా ప్రభుత్వ పాలనకి ప్రైవేట్ పాలనకి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని మనం తెలుసుకున్నాం. దీంతో ఈ టాపిక్ ఇంతతో కంప్లీట్ చేసాం. మరొక టాపిక్తో మరొక అసలు ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. గుడ్ బై.